వెల్కమ్ టు టీఎన్ఎన్ టీవీ, నేను భాగ్యశ్రీ. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసిన సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రచారం నిర్వహించారు. అనంతరం యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలు ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను, ప్రజాప్రతినిధులను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఇక్కడ ఎంపీ గెలవాలి. ఇది కూర్చి అధిష్టానం ఇక్కడ నిర్ణయించడం, ఆ భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఆల్రెడీ ఒక జోష్ క్రియేట్ అయింది ఈ నియోజకవర్గంలో, పార్లమెంటరీ నియోజకవర్గంలో. ఈరోజు పొట్టిగా ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మరి వారు నగరకెళ్ళి అక్కడ స్థిరపెట్టిపోయే, మరి నగరకెళ్ళి కానీ దుంగదొరికిపోయే సమయంలో ఇక్కడ దర్శనం చేసుకున్న లోపే ఈ ఎత్తున మరి జనం తండోపతండోపంగా వచ్చి ప్రజలు అభిమానులు రావడం ఇక్కడ చాలా సంతోషాన్ని ఇస్తూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి మరి తెలంగాణ ప్రజలు ఉన్నపడి ఉన్నారు. రెండు సార్లు కూడా కేసీఆర్ యొక్క మాయమాటలకు కానీ ప్రలోభాలకు పొంగడం జరిగింది. కానీ ఈసారి మాత్రం తప్పకుండా ఆశిస్తున్నాం కాంగ్రెస్ను ఈసారి తెలంగాణ ప్రజలు దీవిస్తారు. ముఖ్యంగా మా కోమటిరెడ్డి, మా మిత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఈసారి తప్పకుండా ఆశిస్తారు, ఆశీర్వదిస్తారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మెజారిటీ తోటి ఒక్క ఓని దీక్షతో ఈ 20 రోజులు ప్రతి ఒక్క గంట పనిచేసి ఇక్కడ కేసీఆర్ నోడగొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆయన తర్జభజన పడుతున్నాడు, మళ్ళీ జాతీయ పార్టీ అంటుండు ఇంకేదో అంటుండు, ఆయన క్యాండిడేట్లే దొరకట్లేదు. ఇప్పటి వరకు క్యాండిడేట్లే దొరకకుండా ఉన్నాడు. 16 సీట్లు అంటున్నాడు, ఇప్పుడున్నారు 15 మంది. 15 మంది ఈ 4.5 సంవత్సరాల్లో ఏం చేసిండ్రో మరి తెలియదు, కానీ ఇక 16 వస్తే దేశాన్ని ఊపుతారట, ఇంకా 160 మంది ఉందట. కాబట్టి ఇదంతా కూడా ఒక భ్రమను కల్పించి ప్రజల్ని మభ్యపెట్టే కేసీఆర్ను ఓడగొట్టాలంటే ప్రతి ఒక్క ఎంపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మనం ఇలా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వస్తే ఈ దేశం బాగుపడుతుంది, మంచి రోజులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తారు. రాహుల్ గాంధీ గారికి, అట్లాగే మన బీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ భువనగిరి పార్లమెంట్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ కంటే అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ నల్గొండ జిల్లానే కాదు తెలంగాణలో కూడా ఒక బ్రాండ్ ఇమేజ్. ఆ బ్రాండ్ ఇమేజ్ అన్న సోదరులు ఖచ్చితంగా రాబోయే కష్టకాలంలో ఉన్న పార్టీ రక్షించుకొని మరింత ఒక ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని చెప్పి, అట్లాగే వారు ఆ ముందుకు సాగాలంటే ప్రజల సహకారం, కార్యకర్తల సహకారం కావాలి. మనము వారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే మనం భువనగిరి పార్లమెంట్లో మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఖచ్చితంగా మనం గెలుచుకోవాలని గెలిపించుకోవాలని తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ రెండోసారి ఓడిపోయిన తర్వాత కూడా ఈరోజు తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి ఆనాడు పార్లమెంట్లో నేను ఒకవైపు పార్లమెంట్ సభ్యునిగా మిగతా అందరి తరఫున తెలంగాణ గొంతు వినిపిస్తుంటే ఇక్కడ ఆత్మహత్యలు చేస్తున్న యువకులకు ధైర్యం చెప్తూ పదవి కాదు ముఖ్యం, ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష అని చెప్పి మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. గతంలో 4 సంవత్సరాలు 4 సార్లు 20 సంవత్సరాల పాటు నల్లగొండ శాసనసభ్యునిగా, నల్లగొండ జిల్లా అభివృద్ధి కానీ, నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి కానీ, అతను చేసిన ఎరలేని సేవను కానీ, తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన అభ్యర్థులు నిలబెట్టాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆలోచించి నా నిర్ణయం నన్ను కూడా అడగడం జరిగింది. భువనగిరి ప్రజలు, భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు ఇక్కడ వెంకటరెడ్డి గారు వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్కున్న అభిమానాన్ని వాళ్ళు తప్పకుండా ఈసారి గెలిపిస్తారన్న నమ్మకంతో మేము అధిష్టానాన్ని కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా 20 రోజులు కష్టపడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఈ భువనగిరి పార్లమెంట్ సీట్లో మనం
బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈసీఎల్ క్రాస్ రోడ్స్. అవర్ స్పెషాలిటీస్ బిర్యానీ, కబాబ్స్, మొగ్లాయ్, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి. మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ పక్కన ఈసీఎల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయగూడ.